Namaste. Welcome to your favorite program, Gadwal Weaver Society, Srimathi Bahumathi, me Gautmito. So, nenna nannu baa miss ayinattunnaru, but ledu, naa place cover chesindi naa friend naaku telusu. Endukante tanu kuda naa type kaabatti. Okay. Mari roju ko topic ichchestanu happy ga. So, ivval kuda oka kotta topic tho vachesanu. Aa topic aithe cheptanu, but meer mundu naaku call cheyali and call cheyalsina number aithe already mee andarki telusu. But even cheptaa untanu kaabatti malli cheptanu. And munduga meer naaku call chesandi and call chesetappudu volume aithe taggichukondi. Endukante volume కనుక వచ్చిందంటే మళ్ళీ రీసౌండ్ వస్తుంది అండ్ రీసౌండ్ వస్తే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి ముందుగా అయితే మీరు వాల్యూమ్ తగ్గించుకొని నాతో హ్యాపీగా మాట్లాడండి అండ్ ముందుగా టాపిక్ చెప్తాను ఏంటంటే జనరలీ యాటిట్యూడ్ అంటారు ఏంటో యాటిట్యూడ్ అంటే శుభ్రంగా తెలీదు బట్ ఏంటంటే ఈవెన్ నేను బయటకు వెళ్ళాను అనుకోండి నాకు నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడను సింపుల్ బట్ నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడలేదు అనుకోండి అప్పుడు ఏమంటారు ఈ అమ్మాయికి పిచ్చ యాటిట్యూడ్ రా మాట్లాడదు అసలు గేర చూపిస్తుంది చాలా యాటిట్యూడ్ ఈ పిల్లకి అమ్మో ఈ అమ్మాయితో కొంచెం దూరంగా ఉండాలి అరే మనకి నచ్చకపోతే మనం మాట్లాడం కదా అరే దానికి కూడా మీరు యాటిట్యూడ్ అంటే ఎలా అండి సో ఇలా యాటిట్యూడ్ అండ్ వర్డ్ ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటుంది ఇదే అమ్మాయిల విషయంలో కానివ్వండి అబ్బాయిల విషయంలో కానివ్వండి ఖచ్చితంగా ఈ వర్డ్ అయితే యాటిట్యూడ్ యూజ్ అవుతుంది కాలేజెస్లో అయితే పిచ్చ క్యాక్లాగా యూజ్ చేస్తారనమాట ఇన్ కేస్ ఒక అమ్మాయి అంటే కొందరికి నచ్చుండొచ్చు నచ్చకపోయి ఉండొచ్చు ఇఫ్ ఆ అమ్మాయి అందరితో కలిసిపోయింది అనుకోండి పర్లేదు ఆ అమ్మాయి మంచి యాటిట్యూడ్ రా అందరితో కలిసిపోతుందని అరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మెంటాలిటీ ఉంటుంది కదా అందరూ ఒకలా ఉంటాయి అని మన చేతి వెళ్ళే ఒకలా ఉండవు సో యాటిట్యూడ్ అంటే ఏంటి అసలు ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తారు గీరా యాటిట్యూడ్ పొగరు ఈ అమ్మాయికి పొగరు యాటిట్యూడ్ అని అంటారు సో హిందీలో అయితే తేవర్ అంటారు ఎందుకు అలా అంటారు అనేది నేను అడుగుతున్నాను అండ్ ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ చేస్తే బెస్ట్గా ఆన్సర్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి గిఫ్ట్ అయితే వస్తుంది అంటే మీరు మాట్లాడేటప్పుడు నేను ఇచ్చే టాపిక్ మాట్లాడండి దాంతోపాటు మీ ముందుగా మీ డీటెయిల్స్ చెప్పండి అండ్ కొంచెం బాగా మాట్లాడండి ఎనర్జెటిక్గా మాట్లాడారు అనుకోండి బెస్ట్ కాలర్ అయితే కనుక బ్యూటిఫుల్ సారీ అయితే గిఫ్ట్గా వస్తుంది అది కూడా గద్వాల్ వివర్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు అంటే యాంకర్స్ డ్రెస్ కట్టసినే కాదండి అంటే మన విన్నర్స్కి కూడా డ్రెస్సెస్ అది సారీస్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మీరు నాతో హ్యాపీగా మాట్లాడండి అండ్ బాగా మాట్లాడాలి సో బాగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా బ్యూటిఫుల్ సారీ అయితే గిఫ్ట్గా వస్తుంది అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 8331044426 ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి అండ్ కాల్ చేసి నాతో హ్యాపీగా మాట్లాడండి మీ గౌతమి వచ్చేసింది కదా ఓకే మిస్ అయ్యారని తెలుసు బట్ ఏం చేస్తాను నా హెల్త్ బాగాలేదు కదా ఒంట్లో బాగాలేదు నిన్న అందుకే నేను రాలేకపోయాను బట్ మిస్ అయ్యాను కాబట్టి తొందరగా వచ్చేసాను కదా సో మీరు కాల్ చేయండి అండ్ నేను అడిగే టాపిక్ అయితే ఎప్పుడు అడిగే టాపిక్ని యాటిట్యూడ్ అంటే అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ ఈ అబ్బాయికి యాటిట్యూడ్ ఎక్కువ అంటూ ఉంటారు కదా సో ఎందుకు అలా అంటారు యాటిట్యూడ్ అంటే ఏంటి అసలుకి గేరా పొగరా ఏంటి అసలుకి ఎందుకు ఆ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఈ అమ్మాయికి పిచ్చ యాటిట్యూడ్ రా అస్సలు ఆ అమ్మాయి అసలు ఎవ్వరిని చూడదు మాట్లాడదు వస్తుంది కాలేజ్కి దాని పని నాకు చూసుకొని వెళ్ళిపోద్ది అరే ఎవరి పని వాళ్ళు చూసుకొని వెళ్తే తప్పే ఉందండి మాట్లాడి అందరితో కలిసిపోతేనే అమ్మాయికి మంచి యాటిట్యూడ్ ఉన్నట ఏదో తన పని వచ్చి చేసుకొని వెళ్ళిపోతే దానికి గేరా పొగరు యాటిట్యూడ్ అని అంటారా సో ఈ యాటిట్యూడ్ అంటే ఏంటి అసలుకి ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు నాకు కాల్ చేయండి అండ్ కాల్ చేసి నాతో హ్యాపీగా మాట్లాడండి రోజుకి ఒక టాపిక్ ఇవ్వడం నాకు అలవాటు కదా ఈసారి కూడా ఒక టాపిక్ ఇచ్చాను సో ఈ టాపిక్ మీద మీరు మాట్లాడి బాగా ఎనర్జెటిక్గా ఎవరైతే మాట్లాడుతో వాళ్ళకైతే బ్యూటిఫుల్ సారీ గిఫ్ట్గా వస్తుంది ఆల్రెడీ చాలామంది విన్నర్స్ అయితే గెలుచుకున్నారు మీ అందరికీ తెలుసు సో మీరు కూడా లక్కీ కాలర్ అయ్యి విన్నర్ అయ్యి గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ స్టార్ట్ చేస్తాను కాబట్టి ప్రోగ్రామ్ మీరు నాకు కాల్ చేయండి కాల్ చేసి ఈ యాటిట్యూడ్ ఎందుకు యూజ్ చేస్తారు మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి వర్డ్ యూజ్ చేశారా ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ రోయ్ అని చెప్పి మీకు ఎప్పుడైనా ఎవరైనా ఆ వర్డ్ యూజ్ చేశారా యూజ్ చేస్తుంటే ఎందుకు యూజ్ చేశారు సో ఈ టాపిక్ మీద మీరు చెప్పాలి అంటే జనరల్గా పీపుల్కి ఎక్కువ యూజ్ చేస్తాం ఈ వర్డ్ నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను అంటే అలవాట్లు అనమాట ఇఫ్ నేను మాట్లాడుతున్నాను నాతో పాటు ఆ అమ్మాయి మాట్లాడుతుంది బట్ కొద్ది రోజులు అయ్యాక ఆ అమ్మాయికి కొంచెం మంచి ఆఫర్సో లేకపోతే మంచిగా బయటకు వచ్చేసింది అప్పుడు మాట్లాడడం మానేసింది అనుకోండి నేను అప్పుడు అంటాను అనమాట అరే ఆ అమ్మాయి ఒకప్పుడు బాగానే ఉండే నాతో బాగా ఫ్రెండ్లీగా ఉండేది చాలా క్లోజ్ మేము ఇద్దరం సడన్గా అమ్మాయికి కొంచెం మంచి ఆఫర్ వచ్చేసరికి గొప్ప గేర పెరిగిపోయిందిరా మొత్తం పిచ్చ యాటిట్యూడ్ వచ్చేసింది అని చెప్పి అంటారు సో యాటిట్యూడ్ అంటే ఏంటి టూ యాటిట్యూడ్స్ ఉంటాయి అదే పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ అని అందరికీ తెలుసు సో జనరల్లీ ఏంటంటే మనం ఎక్కువ నెగిటివ్ యాటిట్యూడే యూజ్ చేస్తాం పాజిటివ్ తక్కువ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఎలాంటి వాటికైనా కూల్గా తీసుకోవడం అండ్ ఏ స్టేజ్కి వెళ్ళినా మనం మనలా ఉండడం దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు నెగిటివ్ యాటిట్యూడ్ దేన్ని అంటారంటే ఒక స్టేజ్కి వచ్చాక మంచి స్టేజ్కి వచ్చాం అనుకోండి పిక్స్లోకి వచ్చేస్తాం అనుకోండి మనం గేర్ చూపిస్తాం అంటే వీళ్ళ నాకు తెలీదు అంటే వాళ్ళు మనకు తెలుసు మనం ఫ్రెండ్స్ ఒకప్పుడు ఫ్రెండ్స్ బట్ ఈవెన్ దెన్ ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళందరినీ మర్చిపోయి కొంచెం
ఓవర్గా చేస్తాం అనమాట. సో అలా దాన్నే అంటారు నెగిటివ్ యాటిట్యూడ్ అని. సో ఈ యాటిట్యూడ్ ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని యూస్ చేశారా, అంటే మీకోసం ఆ వర్డ్ ఎప్పుడైనా యూస్ చేశారా ఎవరైనా, అంటే ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. సరే, యాటిట్యూడ్ ఎక్కువ అనే అన్నారు కానీ పాజిటివా నెగిటివా అది మాత్రం ఎవరు క్లియర్ చేయరు. సో అలా ఎవరైనా మీకు అనుంటే కనుక మీరు నాతో హ్యాపీగా కాల్ చేసి మాట్లాడండి. అండ్ కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. కాబట్టి వాల్యూమ్ అయితే తగ్గించుకోండి, హ్యాపీగా మీరు నాతో కాల్ చేసి మాట్లాడి మంచి సారీ అయితే గిఫ్ట్గా పొందొచ్చు. కాబట్టి కాల్ చేయండి వెంటనే. అండ్ మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీ చూస్తూ మాట్లాడండి, పర్వాలేదు. బట్ టీవీ వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టుకోండి, ఆర్ ఎల్స్ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ రిసౌండ్ వస్తుంది కాబట్టి కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ కాల్ చేయాల్సిన నెంబర్ అయితే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, 8331044226. ఈ నెంబర్కి కాల్ చేయండి. రోజుకు ఒక డిఫరెంట్ టాపిక్ ఇచ్చేస్తాను కదా, మనం బోల్డ్ అని టాపిక్స్ మాట్లాడేసాం ఇప్పటికీ. బట్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా, యూనో మన ఫీచర్స్ ఉంటాయి కదా, యాటిట్యూడ్ గ్రీడ్, ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తాం కదా. సో ఫస్ట్గా అయితే మనం యాటిట్యూడ్ యూస్ చేస్తున్నాం వర్డ్. యాటిట్యూడ్ టూ టైప్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారా ఎవరైనా, లైక్ ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ, వాళ్ళకి ఇది ఎక్కువ అది ఎక్కువ అని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? అంటే కాలేజ్ టైంలో అయితే నేను కూడా చాలామందికి అన్నాను, నన్ను చాలామంది అన్నారు. అలా మీకు ఎవరైనా అన్నారా, అంటే ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అని కానీ, లేకపోతే అమ్మో ఆవిడకి చాలా యాటిట్యూడ్, ఆవిడ ఎవరితో మాట్లాడదు, కలదు, అంత వేగంగా మింగల్ అవ్వదు అని చెప్పి ఎవరైనా అన్నారా? ఈ టాపిక్ మీద హ్యాపీగా మాట్లాడండి. అండ్ మీకు ఇంకేమైనా టాలెంట్ ఉంటే కనుక అదేనండి, పాట పాడే ఉద్దేశం కానీ, డైలాగ్ చెప్పడం కానీ, మిమిక్రీ కానీ ఏదైనా చేయాలనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీ స్టేజ్ అండి, మీకు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కూడా ఒక ప్లాట్ఫామ్. కాబట్టి మీరు నాకు కాల్ చేయండి, కాల్ చేసి నాతో హ్యాపీగా మాట్లాడండి. అండ్ బాగా మాట్లాడితే కనుక యాజ్ యూజువల్ తెలుసు కదా మీకు, మంచి సారీ అయితే స్పాన్సర్ చేస్తున్న వారు గద్వాల్ వివర్ సొసైటీ. వాళ్ళ బ్రాంచెస్ అయితే కోటి అండ్ ఆమెర్పేటలో ఉంది. మంచి కలెక్షన్స్ అన్నమాట సారీస్. హ్యాపీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అలానే ఫెస్టివ్ సీజన్ అండ్ వచ్చేది వినాయక చవితి, మంచిగా మనం సారీస్ అవి కొనుక్కోవచ్చు. సో అన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ అండి. నువ్వు కంచి పట్టు చీర కానివ్వండి, ఉప్పాడ కానివ్వండి, జార్జెట్ సిల్క్, అరే ఫ్యాన్సీ డిజైనర్ బోల్డ్ వెరైటీస్, అన్ని లేటెస్ట్ కలెక్షన్ డిజైనర్ సారీస్. కాబట్టి మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అండ్ కాల్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని, రీసౌండ్ వస్తుంది కాబట్టి మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. బాగా మాట్లాడితే గద్వాల్ వ్యూ సొసైటీ వారి తరఫు నుండి వచ్చే బ్యూటిఫుల్ సారీ అయితే గిఫ్ట్గా పొందొచ్చు. అండ్ మాట్లాడేటప్పుడు వాల్యూమ్ అయితే తగ్గించుకొని హ్యాపీగా నాతో ఫ్రీగా మాట్లాడండి. ఇన్ కేస్ మీకు టాపిక్ మీద అంత ఐడియా లేకపోయినా పర్వాలేదు, కాల్ చేసి మాట్లాడండి. ఇన్ కేస్ మీరు బాగా మాట్లాడారు అనుకోండి, ఏ టాపిక్ అయితే ఏంటండి మాట్లాడే పద్ధతి బాగుందనుకోండి, మీరే బెస్ట్ కాలర్ అయితే లక్కీగా హ్యాపీగా మంచి సారీ పొందొచ్చు కదా. గద్వాల్ వ్యూవర్స్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ సారీ పొందొచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేయండి. అండ్ నేను అడిగిన టాపిక్ అయితే ఆన్సర్ చేయాలి. యాటిట్యూడ్, యాటిట్యూడ్ అంటే ఏంటి, అదొక వర్డ్ మాత్రమే అనుకుంటున్నారా? కాదు, దాన్ని అయితే మనం జనరల్గా యూజ్ చేస్తాం. గేర్ అంటాం, పొగర్ అంటాం, తేవర్ అంటాం హిందీలో అయితే. బోల్డ్ అనే మీనింగ్స్ ఉన్నాయి యాటిట్యూడ్కి. బట్ యాటిట్యూడ్ ఒక వర్డ్ కాదు, దానికైతే రెండు మీనింగ్స్ ఉన్నాయి, అంటే ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. సో మిమ్మల్ని ఎప్పుడైనా పాజిటివ్, ఈ అమ్మాయికి మంచి యాటిట్యూడ్ రా, చాలా మంచిది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అస్సలు ఎవరిని మనదు, చాలా కామ్ సైలెంట్ అని అంటారు కదా. సో మిమ్మల్ని ఏమంటారు? నాకైతే చాలామంది చాలాసార్లు ఈ అమ్మాయి గొప్ప గేర్రా పొగర్రా వచ్చి దాన్ని బంద్ చేసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి అనేవారు. అంటే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పి అనేవారు. బట్ నెగిటివ్ యాటిట్యూడ్ ఎలా అవుతుందండి? అది అవ్వదు కదా, ఎందుకంటే మనం అని మనం చూసుకొని వెళ్ళడంలో నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఎలా? మీరు కాల్ చేయండి అండ్ ఈ యాటిట్యూడ్ గురించి మాట్లాడండి, హ్యాపీగా బిందాస్గా మాట్లాడండి. కాల్ చేయండి, మీ పేరు డీటెయిల్స్ ముందు చెప్పాలి. అండ్ చెప్పిన తర్వాత నాతో మాట్లాడండి. బాగా మాట్లాడితే కనుక ఆల్రెడీ చెప్పాను కదా, కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 8331044226. ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని కాల్ చేయండి. అండ్ ఎస్, ఇవాళ అయితే క్లైమేట్ ఫుల్ వర్షం వర్షం పడుతుంది, యూనో క్లౌడీ క్లౌడీగా మబ్బు మబ్బుగా ఉంది, అలా పడుకోవాలనే ఉంది, లెగాలనే అనిపించదు. అండ్ యూనో వేడి వేడిగా బిర్యానీ కానీ లేకపోతే ఇంకేమైనా హ్యాపీగా తినేసి శుభ్రంగా పడుకోవాలని ఉంటుంది నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం చెప్పండి, ఎవరి పనులు చేసుకోవాలి కదా. సో మీరు కూడా మీ పని చేసుకోండి, నాకు కాల్ చేయండి. అండ్ కాల్ చేసి నాతో మాట్లాడండి. ఏంటంటే క్లైమేట్ ఎలా ఉండడం వల్ల కొంచెం మనకి డ్రౌజీగా నిద్రగా ఉంటుంది, అండ్ దెన్ ఫోన్స్ కనెక్ట్ అవ్వడంలో కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐనో, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను కదా, మనసు ఉంటే మార్గం ఉంటుందని. కాల్ చేయండి అండ్ కాల్ చేసి నాతో హ్యాపీగా మాట్లాడవచ్చు, బిందాస్గా మాట్లాడవచ్చు. బట్ కనెక్ట్ అవ్వలేదని ఫీల్ అవ్వద్దు. అండ్ కంప్లైంట్ చేయొద్దు, గౌతమి కాల్ చేస్తున్నాం కనెక్ట్ అవ్వట్లేదు, 1 అవర్ నుండి ట్రై చేస్తున్నాం అని అనుకోవద్దు. మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. సో అందుకే హ్యాపీగా కాల్ చేయండి, కాల్ చేసి నాతో బిందాస్గా మాట్లాడండి. ఇప్పుడైతే ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, నమస్తే, వెల్కమ్ టు శ్రీమతి బహుమతి.
చెప్పండి. యా, మీ పేరు చెప్పండి. భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మల్లపల్లి నుంచి అండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా? శ్రీమతి బహుమతి చూస్తున్నారా? చూస్తున్నామండి. నచ్చిందా? నచ్చిందండి. నచ్చిందండి. మరి బయట క్లైమేట్ ఫుల్ వెదర్ కోల్డ్ గా ఉంది కదా? అవునండి. హ్యాపీ వస్తుందండి. ఇక్కడ వర్షం వస్తుందా? అవునండి, ఉదయం నుండి వర్షం వస్తుంది ఇక్కడ. అవునా? మార్నింగ్ నుండి అలా పడుతూనే ఉన్నాయి జల్లులు. అవునండి. లంచ్ చేశారా హ్యాపీగా? ఏంటండి, లంచ్ చేశారా? లంచ్ తిన్నారా? చేశామండి. సో హ్యాపీగా ఇలాంటి క్లైమేట్ ఉంటే ఎలా ఉంటది? వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా? అవునండి, తినేసి శుభ్రంగా ముసుగేసుకొని పడుకుని పోవాలనిపిస్తుంది నాకైతే. అవునండి కదా, స్టార్ కూడా లేదండి మాకు. సూపర్. మరి జనరల్ గా ఏంటి ఈ అమ్మాయికి గేరా పొగరు యాటిట్యూడ్ అంటారు కదా? అవునండి. ఏం ఎందుకు ఆ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు? అందులో అమ్మాయిలకే ఎక్కువ వాడుతూ ఉంటారు ఇవి. ఏంటండి గేరా? ఈ అమ్మాయికి పెద్ద గేర్రా, పెద్ద గేర్రా, యాటిట్యూడ్ రా అని అంటారు కదా జనాలు. అవును. అలా వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటారు? అంటే ఏం ఫీచర్స్ చూసి అమ్మాయిలు అలా అంటారు? హలో చెప్పండి, భాగ్యలక్ష్మి గారు. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది, పర్వాలేదు. అరే భాగ్యలక్ష్మి గారు, ఇలా కట్ చేసేస్తే ఎలా అండి? లైన్లో ఉండి నాతో హ్యాపీగా మాట్లాడుతున్నారు కదా. టాపిక్ గురించి ఐడియా లేకపోతే వదిలేసేయండి. లైట్ తీసుకొని హ్యాపీగా నాతో మాట్లాడి ఓ మంచి పాట పాడుంటే బాగుండేదన్నే ఫీల్ అవుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలా అన్నీ కాల్ చేస్తూనే ఉండండి. నేనైతే ఇక్కడనే ఉంటాను 1:30 to 2:30 శ్రీమతి బహుమతి విత్ మీ కౌతమి. సో హ్యాపీగా మీరు నాకు కాల్ చేయండి. అండ్ కాల్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, అలాగే క్లౌడీగా వర్షం పడుతుంది, క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి కాల్ డిస్కనెక్ట్ అవుతుంది అండ్ కనెక్ట్ అవ్వడం కూడా టైం పడుతుంది కాబట్టి కొంచెం చూసుకొని కాల్ చేయండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా లైన్స్ బిజీ వస్తాయి, ఏమనుకోవద్దు, మనసు ఉంటే మార్గం ఉంటుంది కాబట్టి మీరు నాకు హ్యాపీగా కాల్ చేయండి. ఇప్పుడైతే ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో గౌతమి. హాయ్ గౌతమియా? అవును. ఏమైంది గౌతమి, నిన్న రాలేదు? అయ్యో మిస్ అయ్యావా? అవును. అరే రే రే, నిన్న ఒంట్లో బాగాలేదు గౌతమి. అవునా? కొంచెం ఫీవరిష్ గా ఉండే. బాగుందా? యా, ఇప్పుడు ఫీవర్ ఫుల్ బిందాస్ గా ఉన్నాను కదా. ఇలానే మీకు ఒక కాంప్లిమెంట్. అవునా? చెప్పండి. కృష్ణాష్టమి రోజు హాఫ్ శారీ వేసుకొచ్చారు కదా. యా, చాలా బాగున్నారు ఆ రోజు. ఏ, మరి కాల్ చేయలేదు ఎందుకు నువ్వు? కాల్ కలవలేదు, చేశాను కానీ. అవునా? సరే, ఆ రోజు కాంప్లిమెంట్ ఈరోజు యాక్సెప్ట్ చేసేసాను గౌతమి. థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి, నీ కాంప్లిమెంట్స్ నాకు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తుంది. అవును, గద్వాల్ వివర్ సొసైటీ వాళ్ళు హాఫ్ శారీస్ కూడా స్పాన్సర్ చేస్తారా యాంకర్ కి? లే, చేయరు, ఓన్లీ శారీస్ స్పాన్సర్ చేస్తారు. అవునా? ఈసారి అడుగుదాంలేండి గద్వాల్ వాళ్ళకి. గద్వాల్ వాడికి అడుగుదాంలేండి వాళ్ళకి. ఓకే. ఇంకా గౌతమి లంచ్ చేశారా? ఇవ్వండి. ఏం తిన్నారు? కాకరకాయ, దోసకాయ, టమాటా. క్లైమేట్ పిచ్చ పిచ్చగా బాగుంది కదా. అవును, హ్యాపీగా కదా, హ్యాపీగా ఇలా రగ్గు కప్పుకొని శుభ్రంగా పడుకోవాలని ఉంది. ఏంటి గౌతమి, కాదా నిజం చెప్పు. కొంచెం ఎండ కూడా వస్తే బాగుంటది కదా. అరే నిన్న ఎంత ఎండ ఉండే బయటికి, చూసారా అసలు మీరు? నిన్న ఎండ లేదు కదా, లైట్ గానే ఉంది, బట్టలు కూడా నైట్ కి ఎండిని. ఏమో తెలీదు, నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి బాగా సఫోకేటింగ్ గా ఉండేది. ఆఫ్టర్నూన్ అలా బయటకు వెళ్ళాను అన్నమాట. కూల్ గా ఉంటుంది కానీ ఏదో ఒక్కపోతా అన్నట్టుంది. అదే కరెక్టే, కూల్ గా ఉంటుంది కానీ ఒక్క పోసేస్తుంది ఎక్కువ. ఓకే, మరి యాటిట్యూడ్ అంటారు కదా గౌతమి. అవును. ఏంది జనరల్ గా అంటారు కదా, నాకైతే చాలా మంది అన్నారు ఏ అమ్మాయికి పెద్ద యాటిట్యూడ్, ఎవరితో ఇందాక మీరు అన్నట్టు కరెక్టే, ఎవరి పని వాళ్ళు చేసుకున్నా కానీ మాట్లాడకపోయినా కానీ ఏదో మనం ఏదో బిజీలో ఉండో సంథింగ్, ఏదైనా మనకి ఏదైనా పని ఉన్నప్పుడు కూడా మాట్లాడిపోయినప్పుడు కూడా ఈ అమ్మాయికి ఎంత గేరు, మాట్లాడకుండా వెళ్ళిపోతుంది, ఎంత పొగరు, ఈ అమ్మాయికి గేరా, యాటిట్యూడ్ చూడు, అలా పిచ్చ పిచ్చగా యాటిట్యూడ్ చూపిస్తుంది అని అంటారు కదా. కానీ ఆ సందర్భంలో యూజ్ చేయాల్సిన వర్డ్ అది కదా. ఏందో అసలు మనం బిజీగా ఉన్నాము లేకపోతే ఏదో పనిలో ఉన్నాము అని ఆలోచించరు. ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడకపోతే ఆ వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా.
బట్ జనరలీ అంటే చాలా మంది ఏంటంటే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, జనరలీ అలాంటి వాళ్ళు కూడా మనం యూస్ చేసేస్తా ఉంటాం. అంటే మాట్లాడదు, అసలు మాట్లాడకపోతే అర్రే ఈ అమ్మాయికి పెద్ద యాటిట్యూడ్ రా, అస్సలు మాట్లాడదు, ఎవరిని కేర్ చేయదు, ఎవరిని ఇచ్చేయదు, అసలు వస్తుంది దాని మంది చూసుకొని వెళ్ళిపోద్ది అని అంటారు కదా. ఓకే గౌతమి, బాబు అన్నారా పాప అన్నారా, మర్చిపోయా. బాబు. బాబు ఏం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళాడు? అవునా, చదివిస్తున్నారా బాగా? అయితే ఈవినింగ్ నాకు అదే స్ట్రగుల్ బా. ఎగ్జామ్స్ అంటే పిల్లలతో పాటు తల్లిలు కూడా ఫీవరే. ఈవినింగ్ ఇంకా అసలు ఫుల్ టైం వాడికే స్పెండ్ చేయాల్సి వస్తుంది. మరి తప్పదు కదా, వాళ్ళకే ఫుల్ టైం ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్ గా రాస్తారో, రేపు వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చినంత వరకు టెన్షన్ ఏ మనకి. అవును. మరి పాట ఏమైనా పాడతారా గౌతమి నా కోసం? పాడతా, మీకే డెడికేట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా, సరదా తీరగా ఊవంటానుగా. చాలా బాగా పాడతారు మీరు. నేను ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చాను, బట్ నిజంగా చాలా బాగా పాడారు వాళ్ళు కూడా. ఇంకా గౌతమి చెప్పండి చెప్పండి. ఏదో బాగా పాడలేం ఏదో. అరే అలా అనొద్దు, చాలా బాగా పాడారు తెలుసా మీకు, నాకు నచ్చింది. అందులో నాకు డెడికేట్ చేశారు కదా, ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు. అయ్యో పక్క, మీ అభిమానం నాకు ఇలా ఉంటుండగా నాకు ఏమవుతుందండి చెప్పండి. అయ్యో వచ్చేసాను కదా, మీ అందరి కోసం వచ్చేసాను కదా, ఇంకెందుకు బాధ. మీ అమ్మ బాగున్నారా? యా చాలా బాగున్నారు. అండ్ మీ గురించి కూడా అడిగారు, మీకు ఒంట్లో బాగాలేదని చెప్పాను మమ్మీకి. ఇప్పుడు ఎలా ఉంది, జ్వరం తగ్గిందా? ఫుల్ ఫిట్ అయిపోయింది. తగ్గింది. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది, ఆ రోజు ఫీవర్ గౌతమి మాట్లాడలేకపోతున్నానని కాల్ చేశారు కదా. ఓకే, మీరు కూడా హెల్తీగా ఉండాలి. మీరు హెల్తీగా ఉండి నాకు కాల్ చేసేదాను కదా, నేను హెల్తీగా ఉంటాను. ఓకే, ఇలానే కాల్ చేయండి మరి గౌతమి, సరేనా? థ్యాంక్ యూ, బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ గౌతమి. చూసారా, నేను మీ వాయిస్ బట్టి మీరే అని ఎలా పోల్చినా దట్ ఈస్ గౌతమి. అంటే గౌతమి పేరే అంత సూపర్, మరి మీరు అంతే గ్రేట్, నేను అంతే గ్రేట్ కాబట్టి. అండ్ ఎస్, మీరు జాగ్రత్త, అందులో మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం వార్మ్ వాటర్ తాగండి, వేడి నీళ్ళు తాగండి, అండ్ బయట ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి. ఇంట్లో హ్యాపీగా ఏదో ఒకటి వండుకొని తినండి. ఈ క్లైమేట్ ఎలా ఉంటే బయట తినాలనిపిస్తుంది, యూనో బజ్జీలు అయ్యి, బట్ ఒంట్లో బాగోదు కాబట్టి జాగ్రత్తగా హ్యాపీగా ఇంట్లో వండుకొని హ్యాపీగా తినండి. అండ్ వేడి నీళ్ళు మాత్రం తాగండి, వేడి నీళ్ళు స్నానం చేసుకోండి, హెల్తీగా ఉండండి, స్టే హెల్తీ. ఓకే, అండ్ నేను ఆల్వేస్ చెప్తాను కదా, మనసు ఉండే మార్గం ఉంటుంది కాబట్టి మీరు ముందు కాల్ చేయండి. అండ్ కాల్ చేయాలంటే ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీమతి బహుమతి. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి. లావణ్య అండి. హే లావణ్య, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్బ్, నేను చాలా చాలా బాగున్నాను. లావణ్య ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి అండి. అర్రే హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడి నుండి అండి? వారాజ్ కూడా అండి. ఓకే, మరి ఏం చేస్తూ ఉంటారు లావణ్య గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? ముగ్గురు పిల్లలు అండి. ఓకే, ఒక పాప ఇద్దరు బాబులా? అండి ఒక పాప ఇద్దరు బాబులు. చూసారా ఎంత కరెక్ట్గా చెప్పేశాను. అవునండి. అవునా, ఓకే. లంచ్లో ఏం ప్రిపేర్ చేశారు చెప్పండి ముందు. రైస్ దాల్ అండి అంతే. అవునా, ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు బీకామ్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు ఎయిత్. ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? అవునండి. నేను ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారేమో, స్కూల్కి పంపించారంటారేమో అనుకున్నా. లేదండి. అయ్యో ఓకే, బట్ మీ వాయిస్ బట్టి నేనైతే చిన్న ఆవిడనే అనుకున్నా. తెలుసా మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అనుకున్నా. అబ్బాబోయ్, మీ వాయిస్ బట్టి మీరు అసలు షాకింగ్ మీద షాకింగ్ న్యూస్లు ఇస్తున్నారు, నాకు అసలు షాక్ తగులుతుంది. ఓకే, మరి జనరల్లీ అంటాం కదా ఈ అమ్మాయికి గేర్ ఎక్కువ, పొగర్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అని. ఎవరైనా అలా మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారా ఏదైనా సందర్భంగా, ఐ మీన్ ఏదైనా పాయింట్లో? చాలా మంది అన్నారు. అవునా?
అంటే నేను కొద్దిగా తక్కువ మాట్లాడతాను, ఏంటంటే ఎవరితో ఎక్కువ మాట్లాడినా కూడా నా పని ఏదని చాలా టైం అయినారు. అంటే నేను అయ్యో నేను అందరితో బాగా మాట్లాడతానంటే కూడా లేదు అసలు మాట్లాడవు అని చాలా మంది అన్నారండి. మా పాప కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, తన కూడా మమ్మీ నేను గణేష్ గారు కూడా మా క్లాస్ లో అంటారు నన్ను మాకు చాలా ఎవరితో మాట్లాడారు చాలా ప్రౌడ్ ఉంది మీకు అని అంటారు మమ్మీ. అంటే నేను పట్టించుకోకపోతే అందరితో బాగానే ఉంటాను మమ్మీ అని అనేది. అదే జనరల్లీ ఏంటంటే కొందరు తక్కువ మాట్లాడతారు, దానికి మనం యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ఎలా, అంతే కదండి. అదే అండి, అసలు ఎవరైనా బాగానే ఉంటారు అసలు అందరితో బాగానే ఉంటాం, బాగానే ఉన్నాం అనుకునేసరికి వాళ్ళు మనం వెంట ఇట్లా అనేసరికి అయ్యే షార్ట్ అయిపోతే మా ఊళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు, బాగానే ఉన్నాం కదా అనుకుంటాం కదా అండి. అంతే కదా, అనవసరంగా వర్డ్ యాటిట్యూడ్ గేరా పొగరు ప్రౌడ్ అయ్యో బాగానే కూడా అయ్యింది బాగాలేనా నేను అందరితో బాగానే ఉన్నాం కదా ఎందుకు తర్వాత. అవును కరెక్టే లావణ్య, సో కూల్గా ఉన్నంత మాత్రాన అందరూ యాటిట్యూడ్ అంటే చెప్పండి తనకి. మీ పాపకు చెప్పండి అలా ఏం ఫీల్ అవ్వద్దు, ఎవడేమనుకున్నా లైట్ మనది మన యాటిట్యూడ్ అది, సో మిగతా వాళ్ళతో మనకు సంబంధం ఏంటి అసలు చూస్తుంది. అనేసరికి మా పాప బాగా కూడా అక్కడ చెప్తారు మమ్మీ నిన్న నన్ను ఇట్లా అంటున్నారు అసలు బాగా యాటిట్యూడ్ ఉంది చాలా యూనిక్ ఇట్లా అంటున్నారు మమ్మీ అనేసరికి నేను పట్టించుకోకలే అని చెప్పేస్తాను. అదే లైట్ తీసుకోమని చెప్పండి, సి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు, మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు, సో అందరు ఒక కామ్ గా ఉన్నంత మాత్రం యాటిట్యూడ్ అనుకుంటారా జనాలు ఏందో. తనకి చెప్పండి తను బిందాస్ గా ఉండమనండి, తన పని తను చేసుకుని హ్యాపీగా బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టమనండి. ఓకే మరి లావణ్య గారు మీకు తెలుసా నా ఫ్రెండ్ కూడా లావణ్య అని, నిన్న వచ్చింది తనే యాంకరింగ్ చేసింది. లావణ్య అన్న వర్డ్ నాకు చాలా ఇష్టం తెలుసా మీకు. హలో ఓకే కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది, దాట్స్ ఓకే పర్వాలేదు. లావణ్య అన్న వర్డ్ అంటే ఆ పేరు గల వాళ్ళతో నాకు చాలా మంచి జిగ్రి రిలేషన్షిప్ అయితే ఉండి, నా ఫ్రెండ్స్ లావణ్య అన్న పేరు ఫ్రెండ్స్ అయితే నాతో ఎప్పటికీ ఉంటున్నారు, నన్ను ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా వదిలేసి వెళ్ళట్లేదు. ఐ లవ్ దట్ నేమ్ అనమాట. ఇప్పుడైతే ఒక చిన్న విరామం.
హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ టు గద్వాల్ వీవర్ సొసైటీ. శ్రీమతి బహుమతి మీ గౌతమితో. సో నేను ఎప్పుడు కొత్త కొత్తగా తీసుకొస్తాను, కొత్త కొత్తగా మాట్లాడతాను కదా. ఎస్, ఇవాళ కూడా యాటిట్యూడ్ వర్డ్ అంటే ఏంటి, అర్రెర్రే టూ యాటిట్యూడ్స్ ఉంటాయండి, ఒకటి నెగటివ్, ఇంకోటి పాజిటివ్. ముందు నీకు యాటిట్యూడ్ ఎక్కువ అంటే పాజిటివ్ నెగటివ్ ముందు కనుక్కోండి. యాటిట్యూడ్ అన్నారు సరే, అది పాజిటివా నెగటివా చెప్పండి అని చెప్పి అడగండి. ఎందుకంటే ఓకే, ఇప్పుడైతే ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఉన్నారండి? హలో, నేను పూజ. హలో పూజ గారు, నమస్తే. నమస్తే. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు పూజ గారు? కోటి. కోటి నుండి? అరే, కోటి దగ్గర గద్వాల్ వివర్ సొసైటీ వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? తెలీదు. అవునా, అక్కడికి వెళ్ళండి షాపింగ్ కి, మంచి చీరలు ఉన్నాయి తెలుసా? కాదు కాదు, గద్వాల్ వీవర్స్ సొసైటీ అని చూడండి, మంచి కలెక్షన్. ఓకే పూజ గారు, హౌస్ వైఫా మీరు? ఓకే, సెకండ్ ఇయర్ అంటే ఏ సెకండ్ ఇయర్ పూజ చెప్పు. ఇంటర్ సెకండ్ ఇయరా? హే పూజ, మూవీస్ చూస్తావా? ఈ రోజే ఫస్ట్ టైం చూసిన. అవునా, ఇంకా డైలీ చూస్తావులే నాకు తెలుసు. ఇప్పటి నుంచి డైలీ చూస్తా. చూడకపోతే నేను ఇంటికి వచ్చి చెప్తాను నీ పని. ఓకే ఓకే పూజ, ఇంటర్ సెకండ్ ఇయర్ బిఎస్సీయా, బి సైన్సా లేకపోతే ఆర్ట్సా, ఏంటి? సైన్సా. ఓకే, సైన్స్ లో ఏంటి? బైపీసీ. ఓకే బైపీసీ. ఓకే, బయాలజీ స్టూడెంట్ వా నువ్వు? నేను బయాలజీ స్టూడెంట్ అండి తెలుసా నీకు? అంటే మనకు మ్యాథ్స్ రాదు, అందుకే బయాలజీ తీసుకున్నా, ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, సైన్సే చదవమని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు తెలుసా నీకు? ఓకే పూజ, సూపర్, చాలా బాగా మాట్లాడుతున్నావు అమ్మా, ఫుల్ యాక్టివ్ గా. యాక్చువల్లీ నాకు తెలుగు రాదు, అయినా నేను ట్రై చేస్తున్నా. ఏ సేమ్ పిచ్, బట్ నాకు తెలుగు పర్లేదు, బాగానే వచ్చు. సో నీతో హిందీలో మాట్లాడాలనా చెప్పు. ఓ, బహుత్ అచ్చి తరహ ఆతీ హై ముజే భీ హిందీ. ఠీక్ హై, మే హిందీ మే బాత్ కర్తీ హూన్. అచ్చి బాత్ హై నా, హిందీ మే బాత్ కరో, కోయి గాల్ నహీ. ఓకే ఓకే పూజా, బోలో ఆప్ బోలో. హా, కోయి మూవీ దేఖా తుమ్నే? కౌన్ సీ, తెలుగు హిందీ కోయి సీ భీ చలేగీ. కౌన్ సా లేటెస్ట్ మూవీ కౌన్ సా థా బోలో తుమ్? అభి లేటెస్ట్ సుల్తాన్. సుల్తాన్ మస్త్ నహీ, అచ్చా థా. బోలో, అచ్చా లగా సుల్తాన్? హాన్, అచ్చా లగా. అచ్చా లగా, సల్మాన్ కి ఫ్యాన్ హో తుమ్? హాన్, సుల్తాన్ కి ఫ్యాన్ హూ మై. అరే పతా చల్ గయా ముజే, దేఖో సల్లు భాయ్. హాన్, కోయి డైలాగ్ బోలోగి సల్మాన్ ఖాన్ కా, సల్లు భాయ్ కా? క్యా? కోయి డైలాగ్ యా గానా సల్మాన్ కా? సల్మాన్ కా, బోలో పూజా. హలో, బోలో కుచ్ బోలో, ఐ మీన్ సల్మాన్ ఖాన్ కే కోయి గానా గావో యా తో ఫిర్ డైలాగ్ బోలో. సల్మాన్ కే డైలాగ్? హా బోలో నా, కుచ్ భీ బోలో. అది ముజే తో బహుత్ ఆతా బట్ అభీ ముజే యాద్ నహీ ఆ రహా. అరే అచ్చా, యాద్ నహీ ఆ రహా హై, ఓకే ఓకే కోయి బాత్ నహీ. ఉస్కే తో డైలాగ్స్ కౌన్ సా బోలో, కన్ఫ్యూజన్ హో జా రహా. अरे कन्फ्यूजन हो रहा है, अरे फर्स्ट टाइम कॉल किया ना इसीलिए ऐसा हो रहा. कोई चिंता नहीं, नेक्स्ट टाइम कॉल करने पर, नेक्स्ट टाइम कॉल करोगी ना तुम, तब तो पक्का मुझे चाहिए. मैं अभी गाना गाऊं? हाँ गाओ ना, गाना गाओ, बोल तो रही ना. तेरे नैना बड़े कातिल मार ही डालेंगे, कातिलाना अदा एक दिन इस दिल को हसाएंगे रुलाएंगे मार ही डालेंगे. वाह रे वाह, क्या गाया तुमने. ए थैंक यू सो मच पूजा. हेलो, मुझे बहुत अच्छे लगे. अच्छी लगी, थैंक यू थैंक यू, शुक्रिया. अच्छे लगे सच्ची. ओहो, हम दोनों अभी तो फ्रेंड्स हो गए नहीं? किसी ने बोला कि ये लड़की को बहुत एटीट्यूड है कॉलेज में कहीं? मुझे तो बोले, बहुत से ने बोले.
లైట్ లేనే కాయించిన బార్ బార్ ఉసే బ్రెయిన్ మే రక్కే టెన్షన్ కాయకా లేనే కా టెన్షన్ ఆతా ఇసిలియే నై రఖనా वही तो मेरे को भी बहुत लोग बोले ये लड़की को ना बहुत एटीट्यूड आती है जे देख के चली जाती है कुछ बात भी नहीं करती बोलते पेनिंग कॉलेज या वही तो कॉलेज में तो ये पक्का कोई ना कोई लड़की तो बोल ही देती मेरा काम मैं खुद कर लेती हाँ वही तो अपना काम खुद करो अपना काम हाँ। करके आओ तो इसमें भी एटीट्यूड बोलते लोग पता नहीं क्योंकि मैं किसी से ज्यादा बात नहीं करती तो मेरे साथ तो बात करोगे इस ना तुम हाँ मैं तो करूंगी आपके साथ क्योंकि मैं आपके फैन हो गई बाप रे बाप मैं उड़ रही हूँ ऊपर मुझे नीचे उतारो पक्का आना और मुझे पकड़ के नीचे नीचे लेके आना नहीं तो मैं तो उड़ जा रही हूँ ऊपर ठीक है आप कहाँ रहते मैं यहीं पे रहती और यहीं से आप मुझे देख सकते हाँ वहीं रहते हाँ यहीं पे रहती मंडराती रहती यहीं पे हाँ रोज तुम लोग देखोगे करके मैं यहीं पे रहती ठीक है मैं बताऊंगी ना तुम यहाँ पे जब आओगी ना तब मैं बताती हम दोनों एक साथ बात करेंगे अच्छी तरह ठीक है पूजा खाना खाया तुमने हाँ मैं जस्ट अभी खाई वाह क्या खाया मुझे बुलाया अश्मी ने तुमने खा लिया मैं खाना वगैरह बहुत चीजा खाई अभी वाह भाई पूरा अच्छी तरह खा के फोन करके बोलती हो कि मैंने खा लिया और इनवाइट भी नहीं किया मुझे लंच पे अब भी होना वंस मोर आई लाइक यू सो मच ए थैंक यू सो मच पूजा ऐसे ही कॉल करना ठीक है ओके बाय बाय टेक केयर डियर ఓకే చాలా చాలా బాగా అనిపించింది నే నువ్వు నాకు ఫ్యాన్ కాదు నేను నీకు ఫ్యాన్ అయిపోయా ఉన్నా నువ్వు మాట్లాడే తీరు అంత బాగుంది నాకైతే పెచ్చ పెచ్చగా నచ్చేసావు నువ్వు నీకు నేను నచ్చనో లేదో నచ్చానని చెప్పావు కదా బట్ నువ్వు అతను నాకు పెచ్చ పెచ్చగా నచ్చేసావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ పూజ ఎస్ ఐ కాల్ కన్నా ఇలానే కాల్ చేయు అండ్ తెలుగు పాపం రాకపోయినా సరే మాట్లాడటానికి ట్రై చేసి చేసి మాట్లాడేసావు పర్వాలేదు హిందీలో మాట్లాడి నాకు హిందీ కూడా వచ్చు అంటే ఏదో అన్ని దేవుడు ఇచ్చిన ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా అంటే అన్ని లాంగ్వేజ్ నేను రావు కొన్ని లాంగ్వేజ్లో వచ్చి పర్లేదు కవర్ చేస్తాను సో మీరు కాల్ చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే శ్రీమా ఆంటీ అవును ఎలా ఉన్నారు హలో బాగున్నారా బాగున్నారా బాగున్నా ఫుల్ ఎనర్జీగా బాగలేదట మీకు నిన్న కొంచెం ఫీవరిష్గా ఉండేది థ్రోట్ పెయిన్ అయ్యి ఉండేది సో క్లైమేట్ సడన్ గా మారేసరికి అలా అయిపోయింది అనమాట మీరు బాగున్నారా వచ్చింది కదా అంటే మరి నా ప్లేస్ తనే ఆక్యుపై చేస్తుంది తను నెక్స్ట్ షో అనమాట వసుదేవ కుటుంబకం అని చూడండి అది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అయ్యో సీమా ఆంటీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉన్నాను తెలుసా మీకు మీ బ్లెస్సింగ్స్ వల్లే ఇలానే ఉండాలి మరి మీ బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఏమి కాదు అసలు అవును కదా అవును ఆబ్వియస్లీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇంపార్టెంట్ నాకు దేవుడు ఎలానే ఉంటది దేవుడు ఉన్నా లేకపోయినా మీరు పెద్దవాళ్ళు మాకు కనిపించే దేవుళ్ళు మీరే కదా అంతే కదా మాకు కనిపించే దేవుళ్ళు మీరు సో మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు పక్కా ఉండాలండి తప్పనిసరి అందరిది ఉంది అందరు లేకపోయేసరికి మీకు ఇన్ని ఫోన్లు వస్తున్నారు పిచ్చిగా కూర్చుంటున్నారు అందరు అయ్యో అవునా థ్యాంక్ యూ సో మచ్ అందరు ఎలా అంటే ఇలా ఫోన్ చేయాలి ఇవాళ ఒక రోజు ఫోన్ కలగకపోతే ఏదో ఏదో అయిపోయింది ఏదో తప్పిపోయినట్టుగా ఉంటుంది అవునా వావ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదో ఒక పిచ్చి అయిపోయింది మమ్మల్ని ఒక పిచ్చి పట్టిస్తున్నావు అయ్యే బాబోయ్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి అభిమానం వల్ల నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నాకే అనిపిస్తుంది మీరు కాల్ చేయకపోతే అయ్యో ఇవాళ సీమా ఆంటీ కాల్ చేయలేదేంటి ఇవాళ కుస్మా గారు కాల్ చేయలేదేంటి ఇలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను కూడా సో మచ్ లో యా మరి యాటిట్యూడ్ అంటారు కదా ఆంటీ అలా అలా ఎందుకు అంటారు ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఆ అమ్మాయికి యాటిట్యూడ్ ఈ అబ్బాయికి యాటిట్యూడ్ అని వాళ్ళ మనస్తత్వాలు మనకు తెలియదు నాకు కూడా అది చాలా సంవత్సరాల నుంచి అదే ఇప్పటికి కూడా అదే అనుభవిస్తున్నానే ఉన్నాను కదా
ఈ మీకు ప్రౌడ్ మరి ఏమో అసలు మాట్లాడదు, వెళ్ళిపోతుంది ఆమె పనికి, ఎక్కడో పోతే వస్తుంది, వస్తూ పోతూ ఉంటది, కానీ ఎప్పుడు మాట్లాడదు. ఏం మాట్లాడతా, నా పనుల్లో నేను ఉంటాయి, ఎప్పుడు వచ్చేసిన 24 గంటలు నా పనులు ఉంటాయి, నాకు వెళ్ళడం. మరి కలిసినప్పుడు ఫ్రీగా ఇట్లా ఏదో ప్రోగ్రామ్ అయినప్పుడు ఇలాగ ఆహా ఇలా కాదు ఇలా చేద్దాం, ఇది ఇది కాదు ఇలా చేద్దాము అని మాట్లాడినప్పుడు అరే మీరు ఇంత బాగా మాట్లాడతారా, మిమ్మల్ని చూస్తే అసలు మీరు మాట్లాడారు కావచ్చు అని అనుకుంటాం ఆంటీ సారీ అని అంటారు. అవును అలా అవుతుంటది. ఓకే, అదే జనరల్గా గణేష్ అప్పుడు ఏమైనా పాడే అంటే పసుపొట్టుకు పిలిచినప్పుడు ఇలా ఏమైనా పాడతాం కదా విష్ణు సహస్ర నామాలు గానీ అలా అలా, దీని తర్వాత ఇది పాడదాం బాగుంటది కదా అలా అలా మాట్లాడితే, ఇంత బాగా మాట్లాడతారా, మిమ్మల్ని చూస్తే నిజంగా అసలు మీరు నమ్మలేరా అంటే మేమైతే ఇలానే అనుకుంటున్నాం, మీరు మాట్లాడరు కావచ్చు, మిమ్మల్ని చూస్తే మేమేదో అనుకుంటాము అని అంటారు. సీరియస్ గా పీపుల్ అర్థం చేసుకోవడానికి టైం పట్టేస్తుంది. మనం ఒక స్టెప్ తీసుకెళ్లి హాయ్ అనగానే అప్పుడు అవతల వాళ్ళ మనస్తత్వం బయటపడుతుంది కదా. అండ్ ఏంటంటే మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా దానికి అంత వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే, బట్ జనరల్గా వాడేస్తూ ఉంటారు, ఆ అమ్మాయి గేరెక్కువ పొగరెక్కువ, ఆవిడకి యాటిట్యూడ్ ఎక్కువ, ఎవరితో మాట్లాడదు, పెళ్లిలోని వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంది అలా అంటారు. బట్ సి అవసరం లేనప్పుడు మాట్లాడడం వేస్ట్ కదా. ఇప్పుడు మనకి ఎలా ఉంటది అంటే ఈ పని వెళ్ళేసి వచ్చాక మన తర్వాత ఈ పని చేసేది ఉంది కదా అని ఆ ఆలోచనలో ఉంటారు, వేరే వాళ్ళు అలా అనుకుంటారు. అంతే కదా, మనం వచ్చా మన పని చేసుకొని వెళ్ళిపోవడంతో తప్పే ఉంది, అదైతే ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి క్రియేట్ చేసేస్తారు మెస్. అరే చాలా యాటిట్యూడ్. కాలేజ్ టైంలో అంతే, నేను వెళ్ళేదాన్ని, క్లాసెస్ ఉంటే ఉండేదాన్ని, వచ్చేసరికి నా ఫ్రెండ్స్ అందరూ యూనో పెద్ద టాక్ చేసేసేవారు, ఈ అమ్మాయి గొప్ప గేర్ర, ఎవరితో మాట్లాడదు, ఖాళీ పీరియడ్ అప్పుడేమో వెళ్ళిపోతుంది, మళ్ళీ క్లాస్ ఉంటేనే వస్తుంది అనేసి. హలో, అదే ఆంటీ చాలా బాధ అనిపిస్తుంది కదా ఆంటీ. అనుకోని అంతే, మనం కాదు అవన్నీ మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా బిందాస్ లైఫ్ ని మా సీమ ఆంటీ లాగా ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోతూ ఉండాలి. అంతే సూపర్ ఆంటీ. వంట ఏం చేశారు ఇవాళ? ఇవాళ పప్పు టమాటా చట్నీ. వావ్ సూపర్. మీరు చేశారా లేకపోతే డాటర్ ఇన్లా చేశారా? డాటర్ ఇన్లా నా దగ్గర ఉండదమ్మా, వాళ్ళు మణికొండలో ఉంటారు. ఓకే, మణికొండ. నేను ప్రీతి అంకుల్ మేము ముగ్గురం ఉంటాం ఇక్కడ, వాళ్ళు బాబుకి ఆఫీస్ దూరం అవుతుంది కదా, అక్కడే మణికొండలో ఉంటారు వాళ్ళు. ఓకే, మణికొండలో ఆఫీస్ చాలా దగ్గర, 5 కిలోమీటర్స్ దూరంలోనే ఇల్లు ఉంది వాళ్ళది, అక్కడ వెళ్ళిపోతాం అలా. ఓకే సూపర్ సూపర్. మరి వినాయక చవితికి ఫుల్ అన్ని హడావిడ్లు అవుతున్నాయి కదా బయట అయితే, ఇంకా స్టార్ట్ చేయాలి కదా, ఫుల్ హడావిడి. ఒక్కొక్క రోజు ఏమేమి ప్రోగ్రామ్ చేసుకోవాలని అందరు మేము గ్యాదర్ అవ్వాలి, మాట్లాడుకోవాలి. భార్గవ వాళ్ళ మమ్మీ నేను అందరం కలుస్తాం. సూపర్ కేక ఆంటీ, సూపర్ ఆంటీ. మీరు మాత్రం ఎలానే నాకు కాల్ చేయండి, లేకపోతే నేను మిస్ అవుతాను. కలిసిన రోజు తప్పనిసరి మాట్లాడాల్సిందే, ఏదైనా ఒక మాట మాట్లాడాల్సిందే, వినాల్సిందే మీ మాటలు. థ్యాంక్ యూ సో మచ్. కూడా కొన్ని విషయాలు తెలుస్తుంది. అవును, ఫోన్ ఒకవేళ కలవకున్నా కొందరు కొన్ని విషయాలు ఎలా మాట్లాడతారు మనకు కూడా తెలుస్తుంది. అవును కరెక్టే, అవును కరెక్టే, చాలా కరెక్టే ఆంటీ. ఇలానే కాల్ చేయాలి మరి, సరేనా? బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సీమ ఆంటీ, ఇట్ వాస్ సో స్వీట్. మీరు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరైతే ఫుల్ బిందాస్గా మాట్లాడతారు. అండ్ ఎస్ ఏంటంటే, లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ఎవడైనా ఏదైనా అన్నారనుకోండి, ఎవరేమన్నా సరే మనం లైట్ తీసుకోవాలి. అండ్ టెన్షన్ అయితే పడకూడదు, టెన్షన్ వద్దు. అండ్ ఇప్పుడైతే నేను అడుగుతాను కదా, ఎప్పుడు యాటిట్యూడ్ అంటే ఏంటి, అసలు ఎందుకు అవార్డ్? ఇప్పటిదాకైతే కాలర్స్ అందరూ చెప్పారు మాకు ఒకళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి. ఎస్, నాకు కూడా అన్నారండి యాటిట్యూడ్, ఈ అమ్మాయికి యాటిట్యూడ్, గీర పొగరు ఇలాంటి వర్డ్స్ అన్నీ యూస్ చేశారు నాకు. బట్ నేను పట్టించుకోకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నాను, అరే నాకు యాటిట్యూడ్ అయితే నేను ఎలా మాట్లాడుతానని చెప్పండి. బట్ ఏం చేస్తాం, దులిపేసుకుని హ్యాపీగా ఉండాలి. అండ్ ఎస్, ఇప్పుడైతే ఒక చిన్న విరామం. Thank you.
ఓకే వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ టు గద్వాల్ వివర్ సొసైటీ శ్రీమతి బహుమతి మీ గౌతమితో. సో యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటది ఏంటి పిల్లన? సీరియస్గా ఇప్పటిదాకా అందరికీ తెలుసా అండి, చూసారు కదా కాలర్స్ ఎలా చెప్తున్నారు, నిజంగానే యాటిట్యూడ్ అని యూస్ చేస్తారు ఎక్కువ వర్డ్. అందులో అయితే ఈ కాలంలో మరీ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నారు. హలో, హాయ్ గౌతమ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. ముందు మీ పేరు చెప్పండి. నా పేరు సునీత. సునీత, ఏ సునీత? ఓ సునీత, సున్ సున్ సునీత. సునీత గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ ఎర్రగడ్డ నుంచి. ఆల్రెడీ నేను 2 times చేశాను మీకు. ఆమా, అర్రే సాంగ్ పాడాను. అరే సాంగ్ పాడుంటే గుర్తుండాలి నాకు, అలా ఎలా మర్చిపోయాను? ఓకే, నేను ఒంట్లో బాగాలేదు కదా అందుకే మర్చిపోయినట్టున్నాను. సూపర్ గా హెల్దీగా నైస్ గా వచ్చేసాను చూసారా? అంటే నిన్న కొంచెం థ్రోట్ పెయిన్ అవుతూ ఉండేది, మరి మీతో ఇలా మాట్లాడలేను కదా, మళ్ళీ మీరు అప్సెట్ అవుతారు నేను ఇలా మాట్లాడితే సోర్ థ్రోట్ తో, అందుకే నిన్న రాలేదు ఇవాళ వచ్చేసాను. ఫుల్ గా బిందాస్ గా పొట్ట నిండా తినేసి వచ్చాను ఇవాళ, తెలుసా మీకు? అవునా, అందుకే ఇంకా ఎనర్జీగా ఉన్నాను, ఎప్పటికన్నా ఎక్కువ ఎనర్జీగా ఉన్నాను ఇవాళ. ఏం తిన్నారేంటి? నేను రైస్ తిన్నాను అండ్ ఆలు కర్రీ తిన్నాను. అందుకే ఎనర్జీ చాలా ఎక్కువ వచ్చేసింది. అంటే ఆలు ఇష్టం మనకి, అందుకే కొంచెం 4 ముద్దలు ఎక్కువ వెళ్ళిపోయాయి అనమాట పొట్ట లోపలికి. సునీత మీరు తిన్నారా? బాబోయ్, నేనంటే మీకు ఎందుకండి ఇంత అభిమానం చెప్పండి, నేను తినేసి వచ్చాను, పర్వాలేదు. అవునా, అంటే మీలాగే మాట్లాడతాను కదా అందుకే ఇష్టం ఏమో. అంటే జనరల్ గా చాలా మంది అన్నారు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటది గౌతమి నిన్ను చూస్తే అని. బట్ ఒక విషయం కాంప్లిమెంట్ ఇచ్చాను నేను ఎప్పుడైనా మీకు, మీ స్మైల్ చాలా బాగుంటుందని. కాంప్లిమెంట్? నా వాయిస్ చాలా బాగుందని ఇచ్చారు, సాంగ్ పాడమని అడిగారు. యా, చెప్పానా? నిజంగానే మీ వాయిస్ చాలా బాగుంది అండ్ మీ నవ్వు ఇంకా బాగుంది తెలుసా. మీ హస్బెండ్ ఎప్పుడైనా మీకు చెప్పారా ఇది? చెప్పలేదండి. అర్రే హౌ సార్, అలా చెప్పకపోతే ఎలాగా, అప్పుడప్పుడు మంచి మంచి విషయాలు చెప్తా ఉండాలి వైఫ్ కి. నాకైతే అవునా, మరి యాటిట్యూడ్ అంటారు కదా ఈ అమ్మాయికి, గేర్ ఎక్కువ, పొగరెక్కువ, ఎవరితో మాట్లాడదు అని. నన్ను చాలా సార్లు చాలా మంది అన్నారండి. అన్నారా? అంటారు జనాలకి, నాలిక మీద దుమ్ము లేదు కదండి, ఎన్నైనా అంటారు. ఎందుకన్నారు, ఏ సిచ్యువేషన్ అన్నారు మిమ్మల్ని? అంటే నేను చాలా మందితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేను స్టార్టింగ్ లో. కొంత మంది ఫ్రెండ్లీ గా మూవ్ అయిపోతారు. నేనేంటంటే ఒకేసారి, అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో, వాళ్ళ బిహేవియర్ ఎలాంటిదో, ఆ పర్సన్ ఎలాంటి వారు ఏంటో తెలియదు. ఇలాంటప్పుడు మనం ఫ్రెండ్లీ గా ఎలా మూవ్ అవ్వాలి అనేసి కొంచెం భయంతో నేను తొందరగా ఎవరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వను. ఓకే, సో భయంతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వరు, అందుకే చాలా మంది అలా అనుకుంటారు అన్నమాట. అనుకుంటారు ఈ అమ్మాయి చాలా పొగరు, ఎవరితో మాట్లాడదు, చేయదు అనేసి. తర్వాత కొన్ని ఫ్రెండ్ అయిపోతాను వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, అప్పుడు అంటారు స్టార్టింగ్ లో నువ్వు చాలా పొగరు అనుకున్నాను నేను చూసి, ఇప్పుడు తెలుస్తుంది నువ్వు అంటే ఏంటో అనేసి చాలా మంది అన్నారు అన్నమాట. అవునా, నాకు కూడా చాలా మంది అన్నారు ఈ అమ్మాయి గేర్ ఎక్కువ, పొగరు ఎక్కువ, వస్తుంది పని చూసుకొని వెళ్ళిపోదు, మాట్లాడదు అని. బట్ ఏంటంటే మనకు కూడా కొంచెం ఫ్రెండ్ అవడానికి టైం పడుతుంది కదా, ఆబ్వియస్లీ పడుతుంది కదా. అది వాళ్ళ స్వభావం ఎలాంటిదో ఏంటి తెలీదు, మనం అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అంతే కదా కష్టం కూడా, మనం అలా అవ్వలేం కదా. బాగా తెలిసిన వాళ్ళు అంటే వెంటనే మాట్లాడేసి ఎలా ఉన్నారండి అడిగేస్తాం, బట్ తెలియనప్పుడు ఏం మాట్లాడతామో తెలీదు, అలాంటప్పుడు ఎలా కష్టమే కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎలా తీసుకుంటారో కూడా తెలియదు. అంతే, ఇన్ కేస్ మనం ఒక స్టెప్ ముందేసిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఐడియా ఉండదు, మరి అలాంటప్పుడు గీరా పొగరు ఎందుకు అనుకుంటారో ఏంటో కదా. అవునండి, సీరియస్ గా ఫస్ట్
లిమిటెడ్ గా ఉండి తర్వాత ఫ్రెండ్లీగా మూవ్ అవుతే అది వేరు. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండి తర్వాత వాళ్ళ గురించి తెలుసుకుని తర్వాత కట్ చేయడం కన్నా ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుని ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడమే బెస్ట్ అనుకుంటాను నేను. సూపర్బ్ అండి, కరెక్ట్ గా చెప్పారు. ఈ విషయంలో నేను కూడా చెప్తున్నాను ఏంటంటే, ముందుగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఆ తర్వాత ఏదో గొడవ పెట్టుకుని వాళ్ళ మంచోళ్ళు కాదో లేకపోతే వాళ్ళు ఏదో అని గొడవ పెట్టుకుని విడిపోయే దానికన్నా ముందు వాళ్ళు ఎలాంటోలో తెలుసుకుని ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉంటే బెటర్. సో మంచిగా చెప్పారండి, నాకు ఈ కోట్ అయితే వాళ్ళకి నచ్చేసింది, బాగా చెప్పారు. సీరియస్ గా అది కరెక్ట్, ఎందుకంటే జనరలీ ఇఫ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ వ్యాంగ్ ముందుగా ఫ్రెండ్షిప్ చేసేస్తారు, ఆ తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నాక కట్ చేస్తారు. అంత ప్రాసెస్ కన్నా ఏ రిలేషన్ అయినా అంతే అండి, ఏ రిలేషన్ అంతే. ఫస్ట్ చాలా ఎక్కువగా ఉండి తర్వాత తగ్గించకూడదు, ఫస్ట్ తక్కువగా ఉండి తర్వాత ఎక్కువ అవుతూ ఉండాలి. ఎస్, అది అది బెటర్, అది అలానే ఉండాలి. బాగా చెప్తున్నారు సునీత గారు. మరి పాట పాడతారా నా కోసం ఇవాళ కూడా? ఓకే అండి, పాడే. మనోహరా నా హృదయమిని ఉమ్మడువరిగా మనసినాదంత సుధాకరా అసీమమిని ఒక ఎక్సలెంట్ అండి, సూపర్బ్. వర్డ్స్ కూడా నేను వాడలేకపోతున్నాను, అంత బాగుంది. చాలా యూనో కూల్ గా ఉంది, జోలో పాడుతున్నట్టు అంత స్వీట్ గా ఉంది. మీది నిద్ర వచ్చేస్తుంది మీరు అంత సాఫ్ట్ గా పాడుతూ ఉంటే. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేయాలి సునీత గారు, సరేనా? ఓకే అండి, బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సునీత గారు. సో స్వీట్, చాలా స్వీట్గా ఉంది. యూనో మీరు పాడుతూ ఉంటే నాకైతే నిజంగా అంత స్వీట్గా పాడితే నిద్ర వచ్చేస్తుంది. అంటే క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా, ఆల్రెడీ నాకు ముసుకేసుకొని నిద్రపోవాలని ఉంది. మీరేమో ఇంత స్వీట్గా పాడితే నాకు జోల పాడినట్టే ఉంది, చాలా బాగుంది. వాయిస్ కానివ్వండి, ఇంకొకటి చెప్పారు మీరు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ముందుగా ఫ్రెండ్షిప్ చేసేసి ఓ కలిసిపోయి ఆ తర్వాత వాళ్ళ గురించి తెలిసి కట్ చేసుకునే దానికన్నా. ఓకే, ముందుగా అయితే కాలర్ ఉన్నారు, తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో, హలో, హాయ్, నమస్తే. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? గగన రేఖ. సెనోరిట? గగన రేఖ. ఓకే, గగన రేఖ, అదేంటి నాకు సెనోరిట అన్నట్టు వినిపించింది. ఏంటి మీరేదో ఆంగ్ల వర్డ్ యూస్ గుర్తొచ్చినట్టుంది మీకు. అర్రే రే, సో నిక్ నేమ్ ఏమైనా ఉందా చెప్పు. రేఖ అని పిలుస్తారు. రేఖ? ఓకే, రేఖ. రేఖ బాగుంది కదా, మంచి టాప్ యాక్ట్రెస్ పేరు రేఖ. ఇంకా గగన రేఖ అనేది ఎవరు ఇంతకు ముందు పెట్టుకోలేదు కదా, ఇట్స్ వెరీ డిఫరెంట్. పక్కా డిఫరెంట్. గగన రేఖ అంటే కొంచెం ప్రొలాంగ్డ్ గా ఉంది కదా, షార్ట్ కట్ లో ఉంటే ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. yes, obviously నువ్వు కూడా డిఫరెంట్ అని అనుకుంటున్నాను నేను. థాంక్ యూ. సూపర్బ్, చాలా స్వీట్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఏ గగన్ రేఖ, నేను ఇంకా హోమ్ మేకర్ హౌస్ వైఫ్ అనే వర్డ్ యూస్ చేయకూడదు అంట. కావును, చేయకూడదు, హోమ్ మేకర్ అని అనాలి. yes, సూపర్బ్. బట్ ఏంటంటే నేను ఇంకా మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో అనుకున్నా గగన రేఖ. నా పేరు పలకడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం. అలా ఏం లేదు, గగన రేఖ అని బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. నేను కూడా డిఫరెంట్ పేరు ప్రొనౌన్షియేట్ చేయాలి కదా. అర్రే, యా యు ఆర్ బిందాస్ యార్. ఏ ఫుల్ బిందాస్ మీలాగనే. అయ్యో, హలో, ఉన్నారా? హలో చెప్పండి. ఉన్నాను. మీరు అలా ఉండి ఉండి వెళ్ళిపోతా ఉంటే నాకు టెన్షన్ వేస్తుంది, ఎక్కడ వెళ్ళిపోయారేమో అని చెప్పి. మరి జనరలీ పీపుల్ కి యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటారు కదా, అంటే అమ్మాయిలకి ఇంకా అంటారు. మీకు ఎప్పుడైనా ఎవరైనా అన్నారు అలాగా ఈ అమ్మాయికి పెద్ద యాటిట్యూడ్ రా అని? యాటిట్యూడ్ అన్నారు, ఎందుకంటే అది మంచి గుడ్ యాటిట్యూడ్. ఓకే, మా రిలేటివ్స్ లో అందరూ గగన రేఖ మాట్లాడినా మనం మాట్లాడినా మాట్లాడకపోయినా తను మాత్రం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది, అందరితో కలిసిపోతుంది అంటారు. అవునా, సూపర్బ్. నేను అలా అంటే నేను కలిసిపోతాను, బట్ ఏంటంటే ఇలా డిఫరెంట్ పీపుల్ తో ఇంకా బాగా కలిసిపోతాను, తెలుసా మీకు? థ్యాంక్ యూ, వెరీ స్వీట్. ఏ అవునా, స్వీటా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో మీ కాంప్లిమెంట్, ఇవాళ అయితే పిచ్చ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి తెలుసా గగన రేఖ నాకు. పింక్ సారీలు, యువర్ గార్జియస్ హెయిర్. బాబు ఇంకా పొగడుకు, నేను ఆల్రెడీ పడిపోయాలి, పిండేసా తెలుసా. థాంక్యూ. అయ్యో, పాట ఏమైనా పడతావా గగన్ రేఖ?
ఫస్ట్ టైం కాల్ కలిసింది కదా, కొంచెం టెన్స్ గా ఉంది. అయ్యో టెన్షన్, ఎక్సైట్మెంట్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కదా. బట్ మీరు నా ఫ్రెండ్ అయిపోయారు తెలుసా, హోమ్ మేకర్ గారు. థ్యాంక్ యూ, యూఆర్ ఆల్సో మై ఫ్రెండ్. పెళ్ళై 1 ఇయర్ 2 ఇయర్ ఎన్ని ఇయర్స్ అయ్యాయి? 1 ఇయర్. 1 ఇయర్ తెలిసిపోయింది. నీ వాయిస్ తెలుసా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళలాగే లేదు అసలు. మీ యాంకర్ స్పైస్ కంటే కాదులేండి బాబోయ్. ఉండి ఉండి పంచలేసేస్తున్నావా నాకు? ఆల్రెడీ నేను పడిపోయాను అని చెప్పాను కదా, ఇంకా అయ్యొద్దు పర్వాలేదు, ఇక్కడే ఉంటాను, నీతో రోజు మాట్లాడేస్తాను. అవునా, ట్రూవా? అయితే ఓకే, అయితే ఓకే, కంటిన్యూ అయిపో, నేను కూడా వింటాను, నాకు వినసొంపుగా ఉన్నాయి తెలుసా. థ్యాంక్ యూ. ఓకే గగన్ రేఖ, మరి మూవీ ఏమైనా చూసారా? కబాలి చూసాను లాస్ట్ టైం. ఓకే, ఆ తర్వాత చూడలే? చూడలే. అరే రే, మంచి మంచి మూవీస్ వస్తున్నాయి కదా చూడండి. నేను అనుకుంటున్నా వెళ్దామని ఇవాళ. బాబోయ్ అవునా, ఒంట్లో బాగాలేదు గగన్ రేఖ, ఇంత ఎనర్జీ ఉండదు కదా, థ్రోట్ పెయిన్ అయిపోయింది నిన్న. మళ్ళా నేను మాట్లాడకపోతే నాతో పాటు మీరు కూడా డల్ అయిపోతారు కదా. అవునా, అంటే ఎవరి షో వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోతాను. బట్ అలవాటు అయిపోయింది కదా మీకు, మేము అలవాటు అయిపోయాం. అదే అంటే ఒక్కొక్కరికి ఒక్కరు అలవాటు అయిపోతారు కదా, సో అలా అయిపోతూ ఉంటుంది. లేకపోతే సీస్ మై ఫ్రెండ్ అనమాట, బాగా చేస్తుంది తను కూడా. ఏ తన ప్రోగ్రామ్ వస్తుంది పక్క చూడండి. ఎప్పుడు అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది, ప్రోమో అయితే చూస్తున్నారు కదా, వసుదైక కుటుంబకం అని, అది కూడా చూడండి, చాలా బాగా చేస్తుంది చూడండి, మంచి షో. యూనో ఫ్యామిలీ షో బాగానే చేస్తుంది కానీ అదే అదే మీకు అంటే నేను మీకు, మీరు నాకు బాగా అలవాటు పడిపోయాం కదా, అందుకే మీకు అలా అనిపిస్తుంది. అంతేనా? ఇంకా ఇంకా గౌతమి గారు చెప్పండి. అంతేనా, ఇంకేం కావాలి అని అడుగుతారేమో అనుకున్నా నేను. అరే డైలాగ్ కూడా కంప్లీట్ చేయలేదు మీరు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ గగన రేఖ గారు. గగన రేఖ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ పలకాలి, యూనో అన్ని పేర్లు పలికితేనే గౌతమి అవుతుంది, లేకపోతే అవ్వదు కాబట్టి. అండ్ ఎస్, మీరు కాల్ చేసి హ్యాపీగా నాతో మాట్లాడేశారు, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇవాళ. నిజంగా ఇప్పటిదాకా ఎవరైతే కాల్ చేశారో అందరూ యాటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్, వాళ్ళకి ఎవరో ఒకరు యాటిట్యూడ్ అనే అన్ని అన్నవారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అన్నారు. ఎస్, నాకు కూడా అన్నారండి. బట్ ఏంటంటే సి, మనం పనిలో ఉంటాం, మన పని మనం చూసుకొని వచ్చేస్తాం. ఆ మాత్రం దానికి యాటిట్యూడ్, అమ్మాయికి గేరా పొగరు, ఇంకా అరే వర్డ్స్ కూడా కంప్లీట్ చేయలేము, అన్ని వర్డ్స్ యూస్ చేస్తారు. సో అలా యూస్ చేయొద్దు. అండ్ ఎవరైనా యూస్ చేశారనుకోండి లైట్ తీసుకోండి, అనవసరంగా అన్ని పట్టించుకుంటే లైఫ్లో మనం బతకలేమండి. రోజు మనం రోడ్డు మీద వెళ్తే యూనో ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. సో అలానే ఎవరైనా యాటిట్యూడ్ అన్నారనుకోండి, ముందు అడగండి, అరే యాటిట్యూడ్ అన్నావు కదా, పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్తున్నావు, నెగిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్తున్నావు, నేను నెగిటివ్గా ఉన్నాను పాజిటివ్గా ఉన్నాను అని అడగండి. సో వాళ్ళైతే నెగిటివ్ అని అంటారు కన్ఫర్మ్. సో అలా నెగిటివ్ అంటే ఏంటంటే, నెగిటివ్ యాటిట్యూడ్ అనేది వేరు, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వేరు. అండ్ యాటిట్యూడ్ అన్న వర్డ్ యూస్ చేయడం తప్పు. అసలు ఎవరి పనులు చేసుకుంటున్నారు ఆ మాత్రం దానికి మనం అమ్మాయికి గేరు గేరా తేవరు యాటిట్యూడ్ అలాంటి వర్డ్స్ యూస్ చేయడం తప్పు. అండ్ ఎవరైనా మీకు కనుక ఎప్పుడైనా యాటిట్యూడ్ అన్నారనుకోండి, ఏం పట్టించుకోవద్దు, లైట్ తీసుకోండి. లైఫ్ చాలా షార్ట్ అండి, దాన్ని మనం హ్యాపీగా బతికేయాలి అండ్ అలానే ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి. టెన్షన్ పెట్టుకోకూడదు, లైట్గా తీసుకోండి. అండ్ ఇవాళ టైం అయితే అయిపోయింది, యాటిట్యూడ్ గురించి మాట్లాడి 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 టైం అయితే అయిపోయింది, అందరితో హ్యాపీగా మాట్లాడేసాం కదా. రేపు మళ్ళీ నేను 1:30 to 2:30 ఇక్కడ ఇలా శ్రీమతి బహుమతికి వచ్చేస్తాను, అప్పటిదాకా ఇది మరి బాయ్.